నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈరోజు మీరు వినబోతున్న 247వ కథ VK247 శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారి కథ పుట్టలోని చెదలు. రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు విశాఖపట్నంలో కోరమాండల్ ఫెర్టిలైజర్స్ సంస్థలో డిప్యూటీ మేనేజర్గా సేవలందించి 2003లో పదవీ విరమణ గావించారు. 1959 బాల మాసపత్రికలో తొలి రచన మొదలు ఇంతవరకు సుమారు 400 పైగా కథలు, 14 నవలలు, 8 నాటికలు వారివి ప్రచురితమయ్యాయి. ఆకాశవాణిలో కథలు, నాటికలు, ప్రసంగాలు, రూపకాలు మొదలైనవి 130కి పైగా ప్రసారమయ్యాయి. 16 కథలకు వివిధ పత్రికలలో బహుమతులు లభించాయి. 60కి పైగా కథలు రష్యన్, ఇంగ్లీష్, కన్నడం, తమిళం, ఒరియా, హిందీ ఇంకా అనేక భారతీయ భాషల్లోకి అనువదింపబడ్డాయి. హిందీలో శ్రమయేబ జయతే పేరుతో 16 అనువాద సంపుటి వెలువడింది. కథల మీద, నవలల మీద, సమగ్ర సాహిత్యం మీద ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిశోధనానంతర సిద్ధాంత గ్రంథాలు వెలువడ్డాయి. 1981లో చక్రపాణి అవార్డు, 2007లో కూరెళ్ల సోమేశ్వరరావు సాహితీ పురస్కారం, 2015లో వేదగిరి కమ్యూనికేషన్స్ వారి గురజాడ అవార్డు, 2016లో గణపతిరాజు అచ్యుతరామరాజు సాహితీ జీవన సాఫల్య పురస్కారం, కిందన ఆర్ట్ థియేటర్స్ హైదరాబాద్ వారి పానుగంటి లక్ష్మీ నరసింహారావు అవార్డు, 2017లో బలివాడ కాంతారావు స్మారక సాహితీ పురస్కారం లభించాయి. 1987లో ఇండో సోవియట్ ఫ్రెండ్షిప్ సొసైటీ తరఫున సోవియట్ రష్యా పర్యటించే అవకాశం కలిగింది. వారి కథ పుట్టలోని చెదలు ఇప్పుడు వినిపిస్తాను. దశరథ రామయ్య గారు బాధగా మంచం మీద కదిలారు. పొత్తి కడుపులో ఆరంభమైన మంట కార్ చిత్తులా వ్యాపించి గుండెల్ని దహించేస్తున్నట్టు అనిపిస్తోంది. బాధ భరించలేక 2 మెలికలు తిరిగిపోయారు. ఏమండి, మళ్ళీ నొప్పి వస్తోందా అంటూ జానకమ్మ ఆయన భుజాల మీద అనునయంగా రాసింది. నోటితో సమాధానం చెప్పలేక అవును అన్నట్టు తలూపారు దశరథ రామయ్య గారు. నొప్పి భరించలేక కళ్ళు బిగబట్టి మూసుకుంటే రెప్పల చాటు నుండి 2 బిందువులు ముడతలపడ్డ బుగ్గల మీద నుండి పండు మీసాల మీదకు జారిపోయి ఆ గుబురులో నిలిచిపోయాయి. భర్త పడుతున్న అవస్థను గమనించిన జానకమ్మ గుండెలు అవిసిపోయాయి. ఈ మంచినీళ్ళు తాగండి, నొప్పి సర్దుకుంటుంది అంటూ గాజు గ్లాసుతో నీళ్లు అందించింది. మంచం మీద ఆయన లేచి కూర్చోవటానికి వెనక చెయ్యి వేసి సాయం చేసింది. జానకమ్మ ఆసరాతో కూర్చుని మంచినీళ్లు 2 మింగి గ్లాసు పక్కనున్న టేబుల్ మీద ఉంచారు. మళ్ళీ మంచం మీద వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నారు. 3 కడుపు మంట కొంచెం చల్లారినట్టు అనిపించింది. అయితే ఇది కేవలం తాత్కాలిక ఉపశాంతి మాత్రమే. ఏదో కడుపులో పడగానే చల్లారుతుంది, మళ్ళీ కొద్దిసేపటికి మామూలే. అంతలో వీధి వాకిలి గేటు తెరిచిన శబ్దమైంది. చూడు జానకి, ఎవరో వచ్చినట్టున్నారు అన్నారు దశరథ రామయ్య గారు హీనస్వరంతో. జానకమ్మ వీధి వైపు చూసింది. పేపర్ కుర్రాడు పేపర్ లోనికి గిరాటు వేసి సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు. పేజీలు సర్ది లోనికి తీసుకొచ్చింది. పోస్ట్ మ్యాన్ రాలేదా? జానకమ్మ చేతిలోని పేపర్ వంక చూస్తూ మెల్లగా అడిగారు దశరథ రామయ్య గారు. ఇంకా రాలేదు అంది ఆవిడ. పోస్ట్ మ్యాన్ ఆ వీధికి వచ్చి వెళ్ళిపోయి అప్పుడే 1/2 అయింది. కానీ ఆ విషయం భర్తకు చెప్పటం ఆమెకు ఇష్టం లేదు. మరో 1 ఆయన్ని ఆ నిరీక్షణలో ఉంచటమే ఆమెకిష్టం. పేపరు ఆయన చేతికి అందించి మందేసుకుంటారా అంది. మరి కొంచెం సేపు పోని అని 2 అసలు నువ్వు రాసిన ఉత్తరం వాడికి అందుంటుందా అడిగారు. ఎందుకు అందదు, 1 రాశాను. మీ ఆపరేషను 20వ చేస్తానన్నారని, 17వ అంటే 3 ముందుగానే సెలవు పట్టి రమ్మని రాశాను. ఇవాళ 13, సమాధానం రాయకుండా ఏకంగా బయలుదేరి వచ్చేద్దామని ఊరుకున్నాడేమో అంది జానకమ్మ. నాకు నమ్మకం లేదు అన్నారు దశరథ రామయ్య గారు హీనస్వరంతో. తప్పకుండా వస్తాడండి, అయినా
వాడికి ఉద్యోగంలో ఎన్ని సాధక బాధకాలున్నాయో, సెలవు దొరకటం కష్టమైందేమో, ఇవన్నీ ఆలోచించద్దు. విరక్తిగా నవ్వేరాయన. జానకి, వాడికి 8వ ఏట కలరా వచ్చింది, నీకు జ్ఞాపకం ఉందా? జానకమ్మ అవునన్నట్టు తలుపింది. వాడికి వాంతులు, విరోచనాలు 5 రోజుల వరకు తగ్గలేదు. మన ఇద్దరం ఆ వెధవని అదుగు అక్కడే ఆ వీధి వరండాలో పెట్టుకుని కంట్లో ఒత్తులేసుకుని రాత్రి పగలు కాపలా కాశాం. నేను ఉద్యోగంలో చేరి ఇంకా పర్మనెంట్ అవ్వకుండా అన్ని దినాలు సెలవు పెట్టాననే కదా, నా ప్రొబేషనరీ పీరియడ్ 1 సంవత్సరం పొడిగించారు. వాడు ఎస్ఎల్సి చదువుతూ ఉండగా కడుపులో కాయ వేస్తే వాడి ఆపరేషన్ కోసం మద్రాసు 4 మాటలు తిరిగి 2 నెలలు సెలవు పెడితేనే కదటే నాకు రావాల్సిన ప్రమోషన్ కాస్త వెనుకబడిపోయింది. ఇలా ఎన్నని ఆకరువు పెట్టను, నీకు మాత్రం తెలీదా? నువ్వు నేను ఎన్ని బాధలు పడి వాడిని పెంచకపోతే వాడు ఈరోజు ఇలా తిరుగుతున్నాడు? ఒక్కగానొక్క నలుసని కంటికి రెప్పలా వాణ్ణి సాక్కొచ్చా. అందుకు ఇది ఫలితం. వాడికి రెక్కలొచ్చాయి, కళ్ళు విడ్డాయి, ఎగిరిపోయాడు. రాధమ్మ వాణ్ణి వలలో వేసుకుంది, దాన్ని పెళ్లి చేసుకుని ఏకంగా మామగారింట్లోనే కాపురం పెట్టాడు. ఈవేళ నా ఆరోగ్యం సంగతి వాడికి ఎలా పడుతుంది? వాడు రాడు, వాడు వద్దామనుకున్న కోడలు రానివ్వదే. మాట్లాడటం ఆపేరు దశరథరామయ్య గారు. ఆవేశంతో ఆయన గుండెలు ఎగిరిగిరి పడుతున్నాయి, ఊపిరి బరువుగా పీల్చుకుంటున్నారు. జానకమ్మ మౌనంగా ఉండిపోయింది. భర్తకు ఎలా సర్ది చెప్పటం? రామం తప్పక వస్తాడని తను మాత్రం ఎలా చెప్పగలదు? 1 ఏడాది క్రితం ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్ళిపోయి ఈ వేల్టి వరకు ఇంటి మొహం చూడలేదు. మామగారు ఉద్యోగం ఇప్పించారు, ఇల్లు రకం ఉంచేసుకున్నారు. ఎప్పుడో 2 నెలలకి ఓ ఉత్తరం రాస్తాడు. పండిన ఈ వయసులో తను భర్త ఇక్కడ, కొడుకు అక్కడ. ఏదైనా పెద్ద ఇల్లు విడిగా తీసుకోరాదు, మేము అక్కడికే వచ్చేస్తాం అంటూ బోలెడు ఉత్తరాలు రాసింది తను. ఇక్కడ పెద్ద ఇల్లు దొరకటం అంటే మాటలా, ప్రయత్నాలు చేస్తున్నాను, దొరకగానే రాస్తాను అంటూ 6 మాసాలుగా మాటలతోనే పెదాల మీద బూరెలు వండుతున్నాడు. అడ్డాల్లో ఉన్న నాడు బిడ్డలు కానీ మీసాలు వచ్చాక బిడ్డలా అనుకుంది. అప్పుడే 12 అయిపోయింది. అన్న వడ్డిస్తాను అంటూ భర్త సమాధానం కోసం ఎదురు చూసింది జానకమ్మ. ఆకలిగా లేదు అన్నాడు దశరథరామయ్య గారు. ఆకలి లేదని తినడం మానేస్తే ఎలా, మరీ నీరసం చేస్తుంది, 2 మెతుకులు ఎంగిలి పడతాడు కానీ లేవండి అని క్షణం ఆగి, పోని కంచంలో కలిపి తీసుకురానా, మంచం మీద కూర్చొని తిందురు కానీ అంది జానకమ్మ. కళ్ళు మూసుకుని వద్దన్నట్టు తల అడ్డంగా అడించారు. గది గుమ్మానికి ఉన్న తెర సర్ది వీధిలోకి వచ్చింది జానకమ్మ. గేటు పక్కనున్న జామ చెట్టు మీద వాలి కాకి ఒకటే గోల్ చేస్తోంది. శీతాకాలమే అయినా మధ్యాహ్నం ఎండ మాత్రం విపరీతంగా ఉంది. అంతలో రోడ్డు మీద రిక్షా ఆగిన చప్పుడయింది. రిక్షాల్లోంచి ఎవరో దిగుతున్నారు. వాడే, రామమే, సందేహం లేదు. జానకమ్మ మనసు ఆనందంతో హరివిల్లే అయ్యింది. 1 ఏడాదిలో కొడుకు ఎంత ఎదిగిపోయాడు! చలవ కళ్ళజోడు, బెల్పంట్లం, చేతిలో చిన్న పెట్టె, దొరబాబులా ఉన్నాడు. పోల్చుకోలేనంత మారిపోయాడు. రిక్షాకు డబ్బులు ఇచ్చేసి వీధిలో నుండే తన వంక తిరిగి చిరునవ్వుతో, బాగున్నావా అమ్మా అన్నాడు. ఆనందంతో నోట మాట రాలేదు జానకమ్మకు. గబగబా అడుగులు వేసుకుంటూ లోనికి నడిచి, కాదు, పరిగెత్తింది. ఏమండి అంటూ భర్త దగ్గరికి వెళ్ళి, రామం వచ్చాడండి, వాడు రాడని బెంగపెట్టేసుకున్నారు మీరు, నా మాటలు విన్నారు కాదు, వారు నా కొడుకండి, మీకు ఆపరేషన్ అని రాస్తే రాకుండా ఎలా ఉంటాడు అంటూ ఆనందోద్వేగాలతో మాట్లాడింది. దశరథరామయ్య గారికి ఒక్కసారి 1000 ఏనుగుల బలం వచ్చినట్టయింది. ఆనందంతో ఆయన మనసు సముద్రం వల్లే ఉప్పొంగింది. అంతలోనే రామం లోనికి వచ్చి సూట్ కేసు పక్కన పెట్టి తండ్రి మంచం వద్దకు వచ్చి, ఎలా ఉన్నారు నాన్న? అయ్యో, ఇంతలా చిక్కిపోయారేమిటి? ఆపరేషన్ లెవెల్కి వచ్చే వరకు ఊరుకున్నారేమిటి అంటూ పక్కన కూర్చుని ప్రశ్నల వర్షం కురిపించాడు. దశరథరామయ్య గారికి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకేనరా, బాగానే ఉన్నాను,
ఎప్పుడో నిన్న సాయంకాలం ఎక్కిన రైలు ఈ అంటన పడొచ్చావు. స్నానం చేసి నాలుగు మెతుకులు తినరా. జానకి, రామానికి స్నానానికి నీళ్లు పెట్టు. రాధమ్మెలా ఉందిరా, అసలే ఒట్టి మనిషి కాదు, జాగ్రత్తగా చూసుకుంటున్నావా? ఎన్నెన్నో ప్రశ్నలు వేశారు. తనే సమాధానాలు చెప్పుకున్నారు. కొన్నిటికి హెచ్చరికలు చేశారు. కొడుకు ఒళ్ళు తడివి, ఇలా చిక్కిపోయావేమిట్రా, నీకు హైదరాబాద్ నీళ్లు పడలేదు అంటూ వాపోయారు. మీరు విశ్రాంతి తీసుకోండి, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను అంటూ అక్కడి నుండి లేచాడు రామం. దశరథ రామయ్య గారు మంచం మించి లేచి కూర్చున్నారు. ఇప్పుడు ఆయనకు పేపర్ చదవటానికి ఉత్సాహంగా ఉంది. లేచి గంతులు వేయాలని కూడా ఉంది. రామం వచ్చినందుకు మనసు ఆనందంతో ఉప్పొంగిపోతోంది. అంతవరకు ఉన్న బెంగ భయం తీరిపోయాయి. ఇక 1000 ఆపరేషన్లు చేయించుకునేందుకైనా ఆయన మనసు రెడీ అయింది. సగం ఆరోగ్యం అప్పుడే చేతికి అందినట్లయింది. ఉత్సాహంగా పేపర్ చదవడంలో లీనమయ్యారాయన. రామం స్నానం ముగించి భోజనానికి సిద్ధమయ్యాడు. జానకమ్మ వచ్చి, మీరు లేవండి, నాలుగు మెతుకులు తిందురుగాని అంది. నాకు ఆకలిగా లేదే, వాడికి వడ్డించు అన్నారు. జానకమ్మ వంటింట్లో పీట వేసి రామానికి అన్నం వడ్డించింది. కొసరి కొసరి రామం చేత తినిపిస్తోంది. దశరథ రామయ్య గారు పేపర్ చదవటం ముగించి టేబుల్ మీద పడేశారు. వంటింట్లో మాట్లాడుకుంటున్న తల్లి కొడుకుల సంభాషణ ఆయన చెవిని పడుతోంది. అయితే నీకు ఆ రెండు ఉత్తరాలు అందాయా లేదా? జానకమ్మ గొంతు. అందాయమ్మా, తీరిక దొరక్క సమాధానం రాయలేకపోయాను. నేను ప్రమోషన్ ప్యానెల్లో ఉన్నానమ్మా. ఇప్పుడు సెలవు పెట్టడం సాధ్యపడదు. ఈ ఒక్కరోజుకే ఆఫీసరు మూలుగుతూ సెలవిచ్చాడు. కొంతసేపు నిశ్శబ్దం తర్వాత మళ్ళీ రామం గొంతు. మా జోనల్ మేనేజరు ఈ ఊరి తహసీల్దార్ గారు అల్లుడే. నాన్న తహసీల్దార్ గారు ప్రాణ స్నేహితులు కదా, అందుకని నాన్న చేత తహసీల్దార్ గారికి చెప్పించి వాళ్ళ అల్లుడికి నా ప్రమోషన్ గురించి రికమెండేషన్ లెటర్ తీసుకువెళ్దామని వచ్చాను. ఈ ఉత్తరం తీసుకువెళ్తే నాకు ప్రమోషన్ ఖాయం. వీలు చేసుకుని ఆపరేషన్ ఒక్కరోజు ఇక్కడ ఉండేలా రాలేవుట్రా? జానకమ్మ అభ్యర్థన. 20వ తారీఖు మా మేనేజర్ కూతురు పుట్టినరోజు. ఆ పార్టీ ఏర్పాట్లన్నీ ఆయన నా నెత్తిన పడేశాడు. తీరా మాట ఇచ్చాక ఇప్పుడు కాదంటే బాగుండదు. రామం గొంతు దశరథ రామయ్య గారి మనస్సుని కోత పెడుతోంది. దీర్ఘంగా నిట్టూర్చి మెల్లగా మంచం మీద వెనక్కు వాలాడు. VK247 పుట్టలోని చెదలు శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారి కథ విన్నారు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి. తప్పక చేస్తారు కదా. నమస్తే. వినిపించే కథలు.